ఇప్పుడు యూట్యూబ్ లో ఈ లైక్స్ డిస్లైక్స్ గొడవతో సినీ హీరోల అభిమానులు కొత్త ట్రెండ్ కు తెర తీశారు। మా హీరో చిత్రానికి ఎక్కువ లైక్స్ వచ్చాయని కొందరంటే కాదు మా హీరోగని కామెంట్స్ తో నెటిజన్లకు కంగారు పుట్టిస్తున్నారు। ఈ మధ్య విడుదలైన పెద్ద చిత్రాల టీజర్స్ కు వచ్చిన లైక్స్ డిస్లైక్స్ గొడవను ఒక్కసారి చూద్దాం। మొదటిగా జూనియర్ హీరోగా నటించిన జనతా గ్యారేజ్ ని చూడండి। 78499 లైక్స్ ఉంటే 5186 డిస్లైక్స్ ఉన్నాయి। తరువాత చిత్రం ధ్రువ ఈ టీజర్ ని గమనిస్తే 43406 లైక్స్ రాగా 5962 డిస్లైక్స్ వచ్చాయి। ఇక చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైదీ నంబర్ 150 ని చూడండి। ఈ చిత్రానికి 96466 లైక్స్ వస్తే డిస్లైక్స్ 10771 గా ఉన్నాయి। ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో ఒకసారి చూడండి। కాటమరాయుడి టీజర్ కు 218457 లైక్స్ ఉంటే 23111 మంది డిస్లైక్ చేశారు। అదే ఇప్పుడు డీజే టీజర్ కు 2 రోజుల్లో వచ్చిన ఈ రెస్పాన్స్ చూడండి। ఈ టీజర్ కు 108890 లైక్స్ వస్తే 92413 డిస్లైక్స్ వచ్చాయి। అంటే మొత్తం కలిపి 201000 మందికి పైగా ఈ టీజర్ ను చూసి రెస్పాండ్ అయ్యారు। చూసారుగా ఏ సినిమాకైనా పబ్లిసిటీ ప్రధానం, అది నెగటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా కావచ్చు, అది డీజే కి వచ్చిందో లేదో మీరే నిర్ణయించుకోండి।